नमस्ते वेलकम टू एवन टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाग इक डीटेल्स चूस्ते हनुमकोंड जिल्ला डीसीसी भवन लो यूथ कांग्रेस नायकुडु तोट पवन प्रेस मीट निर्वहिंचारु पश्चिम एमएलए विनय भास्कर पै तोट पवन फैर अय्यारु विनय भास्कर विजय भास्कर द्वारा नाकु प्राणहानि उंदन्नारु नाकेमैना जरिगिते वारिदे बाध्यत अन्नारु नाकु इदि पुनर्जन्म अन्नारु నాపై మీ ప్రేమకు ధన్యవాదాలని తెలియజేశారు. ఫిబ్రవరి 20న నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్పారు. వినయ్ భాస్కర్ అనుచరులు నాపై దాడి చేశారని చెప్పారు. నేను చనిపోయా అనుకుని వదిలేసి వెళ్ళిపోయారన్నారు. ఎన్నరూ లేని విధంగా హత్య రాజకీయాలకు వినయ్ భాస్కర్ పునాది వేశారని, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని ప్రేరణ ఇవ్వాల్సింది నాయకులేనని, ఇలాంటి పనులు చేయడం సరికాదని హితవు పలికారు. మీరు దాడి చేస్తుంది నా మీద కాదని, రాజకీయాలకు రావాలని నాలాంటి యువకుల మీద, వారి ఆశయాల మీద అన్నారు. వినయ్ భాస్కర్ గతంలో చాలామంది బీసీ నాయకులను అణిచివేశారని, ఎన్నికలు వస్తే బీసీ కార్డు బయటకు తీస్తాడని, వినయ్ భాస్కర్ దద్దమ్మ అంటే తప్పేంటని ప్రశ్నించారు. మీకు భయపడే ప్రసక్తి లేదని, ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తెలియజేశారు. వినయ్ భాస్కర్ ఆగడాల్ని ప్రతి ఇంటికి వెళ్ళి వివరిస్తానని, నిన్ను రాజకీయంగా బంద పెడతానని హెచ్చరించారు. అభివృద్ధి కనబడలేదు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ పైన మాకు చాలా నమ్మకం ఉంది, సిపి గారి పైన చాలా విశ్వాసం ఉంది. దయచేసి మీ బిడ్డలో మీ బిడ్డకి, నేను మీ డిపార్ట్మెంట్ బిడ్డనే, నేను డిపార్ట్మెంట్ తిండి తినే పెరిగినోడ్ని. దయచేసి నాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఎంతటి వారినైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. దయచేసి ఈ నలుగురి ద్వారా, దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారి ద్వారా, వారి సోదరుడు విజయ్ భాస్కర్ ద్వారా నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉన్నది. భవిష్యత్తులో నా పైన ఇంకెటువంటి దాడులు జరిగినా వాళ్ళే పూర్తి బాధ్యత వహించాలి. ఈరోజు నన్ను చంపాలని చూసిండు, ఈరోజు నగరం అంతా చూసింది, రాష్ట్రం అంతా చూసింది. దయచేసి పోలీస్ అధికారులను కూడా దయచేసి కోరుతా ఉన్నా. ఇది నాకు జరిగిన అన్యాయం కాదు, మీ బిడ్డకు జరిగిన అన్యాయం అనుకోండి. నేను కూడా చిన్న పిల్లవాడిని ఇంకా. దయచేసి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోండి. వాళ్ళని చట్టరీత్యా చర్యలు తీసుకోండి, అంతే ఇంకా. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలి. ప్రశ్నించిన వాడికి ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు పోలీస్ శాఖ ముందుండి వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది అన్నటువంటి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి. దయచేసి సిపి గారిని కానీ, పోలీస్ అధికారులను కానీ నాకు జరిగినటువంటి అన్యాయం మీద మరొకసారి దర్యాప్తు చేసి నాకు న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. నా సహచరులకు, నా మిత్ర బృందానికి అందరికి కూడా పేరు పేరున రుణపడి ఉంటాను. ఇకపోతే మీ అందరికీ తెలుసు, ఫిబ్రవరి 20వ తారీఖు రోజు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే, ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు. నన్ను చనిపోయాడని చెప్పి ఆ వీధుల్లో వదిలిపెట్టిపోయిండు. ఒక హత్యాకాండని చూపించే విధంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ గారి అనుచరులు, దాస్యం వినయ్ భాస్కర్ గారి ప్రేరణతోని వారి అనుచరులు చేసినటువంటి, నా పైన చేసినటువంటి దాడి చాలా దుర్మార్గమైనటువంటిది. మరి కూడా యావత్ నగరం కానీ రాష్ట్రం అంతా కూడా చాలా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. మరి ఇటువంటి తరహాలో రాజకీయ హత్యలు తెలంగాణ సమాజంలో, మరి గతంలో ఏ విధంగా లేనటువంటి రాజకీయ హత్యకు ఒక పునాది పోసినటువంటి దుర్మార్గపు స్వార్థపూరిత నాయకుడు ఈ శాసన. ఆ రోజు నాకు పట్టినటువంటి పరిస్థితిని చూస్తే నా కుటుంబ సభ్యులు, నా మిత్రులు, వారి ఆవేదనకి అంతు లేకుండా పోయింది. మా అమ్మ హాస్పిటల్ ముందు తను ఏడుస్తూ ఉంటే నాకు, నేను మేల్కొలకు వచ్చి చూసిన తర్వాత అనిపించింది, ఇలాంటి రాజకీయం కోసమా ఇన్ని రోజులు కష్టపడింది, ఇంతగా నా తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నానని చెప్పి నాకు ఆ నిమిషం బాధ అనిపించింది. ఈరోజు యువకులు రాజకీయాల్లోకి రావాలి, యువకులు రాజకీయాల్లోకి వస్తే క్రమశిక్షణ కలిగినటువంటి యువకులు, చదువుకున్న విద్యార్థులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో చాలా అద్భుతాలు చేయగలుగుతారు, వాళ్ళ ప్రాంతాలకి ఏదో మంచి చేయగలుగుతారు అన్నటువంటి ఒక విశ్వాసం మా లోపల ఉండేది. ఈరోజు అటువంటి సిద్ధాంతాలతో, అటువంటి ప్రేరణ పొంది మేము రాజకీయాల్లోకి, మాది మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ, రాజకీయాలు ఇటువంటి ధన రాజకీయాలు ఎదుర్కొన్నటువంటి స్తోమత లేనప్పటికీ, అయినా ప్రజల సమస్యలపైన స్పందిస్తూ, ప్రజా సమస్యలని ప్రశ్నిస్తూ ఈరోజు రాజకీయాల్లో మేము ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యుడు
ఆ సమస్యని పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఉండి ఆ ప్రశ్నలు వేస్తున్నటువంటి యువకులపైన ఇటువంటి హత్యకాండకు ప్రేరేపణ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు యువకులంతా రాజకీయాలకు రావాలని చెప్పి ప్రేరణ ఇవ్వాల్సినటువంటి నాయకులే ఇటువంటివి చేస్తే చాలా దుర్మార్గం. ఈరోజు మీ అందరికీ తెలుసు తోటభవన్ అనేది ఆ రోజు నాకు పట్టినటువంటి పరిస్థితిని చూస్తే నా కుటుంబ సభ్యులు నా మిత్రులు వారి ఆవేదనకి అంతు లేకుండా పోయింది. మా అమ్మ హాస్పిటల్ ముందు తను ఏడుస్తూ ఉంటే నాకు నీకి అయినా ప్రజల సమస్యలపైన స్పందిస్తూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా పోలీసులు ఎంతమందిపై చర్యలు తీసుకున్నా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రవర్తన మారడం లేదు. టీచర్ పదవ తరగతి విద్యార్థిని వేధించి సంఘటన అసురావుపేటలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట పట్టణంలో గత 10 సంవత్సరాలుగా రాంబాబు అనే వ్యక్తి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. సూర్య స్కూల్ నిర్వహిస్తున్నాడు. అయితే గత 2 రోజుల క్రితం అసురావుపేట పట్టణానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని పట్ల సూర్య స్కూల్ కరస్పాండెంట్ రాంబాబు లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లిదండ్రులకు విద్యార్థిని చెప్పడంతో విద్యార్థిని తల్లిదండ్రులు రాంబాబుని విషయం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయగా విద్యార్థిని తల్లిదండ్రులతో రాంబాబు దురుసుగా ప్రవర్తించడంతో ఈరోజు విద్యార్థిని తల్లిదండ్రులు అసురావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ జరిపి ఫోక్సో కేసు నమోదు చేసి సూర్య స్కూల్ ప్రిన్సిపల్ రాంబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలిక అయిన 10వ తరగతి విద్యార్థిని ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణకు తరలించారు. అసురావుపేటలోని సూర్యోదయ స్కూల్లో 10th క్లాస్ విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రిన్సిపాల్పై విద్యార్థిని యొక్క తల్లి ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం పోక్సో చట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట మండలం గుర్రాల చెరువు గ్రామ పంచాయతీలో పంచాయతీ మోటార్ సరిగా పనిచేయకపోవడంతో నీళ్లు రాకపోవడంతో తన సొంత ఖర్చుతో కొత్త మోటార్ను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. గుర్రాల చెరువులో భూగర్భ జలాలు అట్టడుగుపోవడంతో మోటారు 7.5 HP అవడంతో నీరు అందక సరిగ్గా లాగకపోవడంతో గుర్రాల చెరువు సర్పంచ్ కలపాల దుర్గయ్య మరియు గ్రామ పెద్దలందరూ కలిసి అసురావుపేట టీఆర్ఎస్ మండల నాయకులు మోహన్ రెడ్డి, గోడవర్తి వెంకటేశ్వరరావును సంప్రదించగా వారు ఎమ్మెల్యేతో మాట్లాడారు. ఎమ్మెల్యేతో మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడారు. గ్రామ పంచాయతీ ప్రజలు బాధను అర్థం చేసుకుని వెంటనే ఎంతో మంచి మనసుతో సొంత ఖర్చుతో సుమారు 160,000 రూపాయలతో కొత్త మోటారును సర్పంచ్కు అందజేశారు. ఈరోజు గ్రామ పంచాయతీ మోటార్ను ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి స్విచ్ ఆన్ చేసి ఓపెన్ చేశారు. ఎంతో సహృదయంతో కొత్త మోటార్ అందించిన ఎమ్మెల్యేకు పార్టీ పెద్దలకు, సర్పంచ్కు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు చొరవతో మంజూరైన 5 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్ను అసురావుపేట ఎంపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ పెద్దలు, ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవి భారీ మెజార్టీతో గెలవడంతో సంబరాలు జరిపారు. గెలుపొందిన సందర్భంలో నాలుగు రోడ్ల కూడవుల వద్ద విజయోత్సవ సంబరాలు జరిపారు మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు వర్గం మరియు పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రులైన ఓటర్లు తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారని తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు తెలిపారు. శనివారం విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మెంటాడ మండల నాయకులు కార్యకర్తలు కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చిరంజీవిరావుకు అత్యధిక మెజార్టీని కట్టబెట్టారన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారనేందుకు ఇది నిదర్శనమని ఈ ఎన్నికల ఫలితాలు నిచ్చాయని తెలిపారు. విఘ్నత కలిగిన పట్టభద్రులైన ఓటర్లు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని స్పష్టంగా తెలియజేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేందుకు గాను హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు చలుమూరి వెంకట్రావు, మెంటాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ మరి 16వ తారీఖు ఉదయం నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైన నాటి నుండి ఇవాళ డిక్లేర్ అయినంత వరకు 8 రౌండ్లు టోటల్ కౌంటింగ్లో పెడితే 8 రౌండ్లలో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి వేపాడి చిరంజీవి గారికి అత్యధిక మెజారిటీ ఇవాళ ఈ ఉత్తరాంధ్ర పట్టభద్రులందరూ కలిపి చూడడం జరిగిందండి. అంతేకాదు మరి రాయలసీమలో కానీ కోస్తా ఆంధ్రలో కానీ పట్టభద్రుల ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడ చూడండి. ఈ రాష్ట్రంలో 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత భారీ మెజారిటీ ఇవాళ రావడం జరిగింది. ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు,
నాకు ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల వారిని ఒకేలాగా చూస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిపాలన ఏ రకంగా చేస్తా ఉన్నాడు, వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమైపోయి సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు, ఎవరికి భద్రత లేదు ఈ రాష్ట్రంలో. ఇలా చూస్తే ఇచ్చాపురం నుంచి ఇడుపులపై వరకు బ్రహ్మాండంగా స్పందించారు. టీచర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మనకు మనుగడ ఉండదని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఆ రోజు పరిపాలించే పరిపాలన విధానాన్ని చూశారు. మరి వాళ్ళు ఒక్క ఛాన్స్ అనుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఏది ఏమైనా ఇది పూర్తిగా చదువుకొని మరి వాళ్ళు ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన చిరంజీవి రావు గారికి వేయడం కారణం ఒకే ఒకటి, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన దగ్గర నాటి నుండి ఈ రోజు వరకు ప్రజా సమస్యల మీద పోరాటం నిత్యం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడుతుందని చెప్పి మనుగడ ఉండదని చెప్పి మరి విద్యావంతులందరూ కలిసి ముక్తకంఠంతో చిరంజీవి గారికి ఇవాళ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అక్కడ మరి పంచగల శ్రీకాంత్ గారు గెలిచారు, ఇంకొక ఎమ్మెల్సీ కూడా అతి తక్కువ దీంట్లో ఉంది, అది కూడా గెలిచే పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో టీచర్లు కానీ విద్యార్థులు కానీ వాళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు అంటే మంచి నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా మెంటాడ్ మండలం తమ్మిరాజుపేట గ్రామంలో రామాలయంలో శ్రీ 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 సద్గురు దేవానంద సరస్వతి మహారాజు వారి అర్ధశత గ్రామ పాదుక ఉత్సవాలు కొత్తపేట గ్రామస్తులు భజన కార్యక్రమం జరిగాయి. తెల్లవారుజామున నగర సంకీర్తన వీధిలో స్వామివారిని ఊరేగింపు జరిగింది. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారి పాదపూజ కార్యక్రమం జరిగింది. 10 నుండి 1 గంట వరకు భజన కార్యక్రమం, 1 గంట తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. గ్రామ పెద్దలు భజన ద్వారా భక్తులు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. రామ సీత గోవింద నారాయణ, రామ సీత గోవింద నారాయణ.
గుంటూరు జిల్లా కుప్పం నడిబొడ్డు నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో తిరుపతి గంగమ్మ దేవస్థానంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు నెరవేరాలని అమ్మవారికి కానుకలు హుండీలో వేయడం జరిగిందన్నారు. ఈరోజు భక్తులు కానుక చెల్లించిన హుండీలోని కానుకలను లెక్కించగా నగదు 1,20,754 రూపాయలు మరియు బంగారం 7 గ్రాములు వెండి 51 గ్రాములు ఉన్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ మంజునాథ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు మరియు పూజారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి గంగమ్మ దేవాలయంలో హుండీలు లెక్కింపు జరిగినది. ముందు 2.5 నెలల హుండీ లెక్కించి 2.5 నెలలుగా 1,23,574 రూపాయలు క్యాష్ నగదు, బంగారు 7 గ్రాములు, వెండి 51 గ్రాములు కౌంటింగ్లో తేలింది. బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతున్నది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల సంబరాలను అడ్డుకున్నారు కుప్పం ఎస్ఐ శివకుమార్. టీడీపీ నేతలపై దురుసుగా ప్రవర్తించారు. 307 కేసులు నమోదు చేస్తామని టీడీపీ నేతలను హెచ్చరించారు ఎస్ఐ శివకుమార్. టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం కూడా తప్ప అని పోలీసుల తీరుపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. పోలీసుల బెదిరింపులను బేఖాతర్ చేసిన టీడీపీ నేతలు కార్యకర్తలు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, రాజ్కుమార్, త్రిలోక్, కుప్పం నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ యూత్ ప్రెసిడెంట్ ప్రతాప్ మరియు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Thank you.
హైదరాబాద్ ఎలక్షన్ లో 108 కాన్స్టిట్యూన్సీల్లో జరిగితే 108 కాన్స్టిట్యూన్సీల్లో చదువుకున్న వాళ్ళందరూ ఓటేస్తే డబ్బు ఇచ్చిన వాళ్ళని కాదని ఈ రోజు నిజంగా ఈ రోజు ఎలక్షన్ జరిగింది ఓటు స్వతంత్రంగా వేశారు డబ్బు ఇచ్చిన వాళ్ళని కాదని స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి 108 కాన్స్టిట్యూన్సీల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఆలోచించి ఏది ప్రజాస్వామ్యమైన ప్రభుత్వం ఏది నిరంకుశ ప్రభుత్వం ఆలోచించి ఓటేశారు మార్పు మొదలైంది ఇదే మార్పు కొనసాగుతుంది 2024 లో నిజంగానే వై నాట్ 175 ఫర్ టిడిపి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండడం ఖాయం అమరావతి మళ్ళీ ముందు కాలంలో అమరావతి క్యాపిటల్ సిటీ ఉండింది ఇప్పుడు మళ్ళీ అమరావతికి పూర్వవైభవం రావడం ఖాయం మనమందరం సంతోషంగా ఉండడం కూడా ఖాయం ఈ విధంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ మద్దతు ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీరావు గెలిచిన సందర్భంగా పాయకరావుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా టీడీపీ పార్టీ అభ్యర్థి గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వ మార్పుకు అద్దం పడుతుందని అధికార వైసీపీ పార్టీ టీడీపీ అభ్యర్థి ఓడించాలని ఎన్ని కుయుక్తులు పన్నినా వాటి ఆటలు సాగలేదని రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రుజువైందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంగిపాటి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి శ్రీను, విలియం కేరీ, రెక్కల గోవింద్, జూరెడ్డి ప్రసాద్, బోడపాటి శ్రీను, పద్దు, పెర్రాజు తదితరులు పాల్గొన్నారు. వెంటుకలు చూపించడం, రోజు ఛాలెంజ్ చేయడం, 175కి 175 ఛాలెంజ్ చేయడం, ప్రజలందరూ కూడా దేన్నట సహిస్తారు కానీ అలా పరాకాష్ వెళ్ళిపోయేటటువంటి మిత భాషను తప్ప సహిస్తారు కానీ ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్మార్గ చర్య చేసేటువంటి ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంచరు. ఒక్కసారి ఉంచారు, ఒక్కసారి తోటి ఇంటికి వెళ్ళిపోతారు. రేపు పక్క 2024లో అధికారంలోకి రానున్నాయి. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇక్కడ ప్రియతమ నాయకులు అనిత్ గారు కూడా శాసనసభ్యురాలు గారు మంత్రి గారు చేయడం ఖాయం అలాగే చెప్పేసి ఇక్కడ పాయకరేట మండలంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం రావాలి అలాగని చెప్పేసి కోరుకుంటున్నారు. సైకిల్ రావాలి, సైకోపాలన పోవాలి అలాగని చెప్పేసి విద్యావేత్తలే కాదు ఉపాధి పొందుతున్నటువంటి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. రైతాంగం అంతా కోరుకుంటా ఉన్నారు, ప్రజానీకం కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సైకిల్ పోతుంది, సైకిల్ సైకోపాలన పోతుంది. మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో ఇవాళకి నెల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఉత్తరాంధ్రనేవ్వండి, పశ్చిమ రాయలసీమ కానివ్వండి, అలాగే తూర్పు రాయలసీమ కానివ్వండి, పట్టభద్రులు అంటే ఆ యొక్క మేధాశక్తిని, వారి యొక్క మేధాశక్తిని ఉపయోగించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఎందుకంటే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాన్ని, అన్యాయాన్ని కూడా వాళ్ళు చూసి ఇప్పుడు ఈ ఎలక్షన్కి నాందిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, అలాగే ప్రజలందరూ కూడా తెలుసుకుంటారని చెప్పేసి వారి యొక్క మేధాశక్తితో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈవేళ తెలుగుదేశానికి పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాన్ని. ఈ యొక్క అరాచకాలకి ఇప్పుడుతో నాంది స్వచ్ఛ చెప్పి వచ్చే ఎలక్షన్ కూడా తెలుగుదేశం పార్టీకి ఘన విజయంతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మొన్న జరిగినటువంటి మధ్యప్రదేశ్ ఎలక్షన్లో
13వ తారీఖు జరిగిన ఎలక్షన్ లో మరి తెలుగుదేశం పార్టీ బలపరిచిన నారా చంద్రబాబు గారు వ్యాపార చిరంజీవి గారిని మరి నిన్న నుంచి కౌంటింగ్ మొదలైంది. ఆయన ఫస్ట్ తొలి రౌండ్ నుంచి కూడా ఆధిత్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు మరి యొక్క వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అరాచకాలు, వెండి కాయిన్లు, అలాగే డబ్బులు విచ్చలవిలిగా పంచినా సరే ఐదు జిల్లాల్లో ఆయనకంటూ ఒక స్థానం కల్పించలేకపోయారు. మరి ఒక తిరుపతి దేవస్థానం చేసిన వైఎస్ సుబ్బారెడ్డి గారు ఈవేళ దగ్గరుండి ఈ మూడు జిల్లాల్లో దౌర్జన్యాలు చేయించి యూనివర్సిటీల్లో ఉపాధ్యులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా తెలుసుకొని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి అన్నది ఆలోచించి చంద్రబాబు నాయుడు వస్తే రేపు పొద్దు మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వీరంతా కూడా ఈరోజు పాలకొండ మండలం తుమరాడ జంక్షన్ వద్ద అధిక లోడుతో వెళుతున్న చెరుకు ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సమీపంలో ఎవరూ లేనందువల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. అదోని మండలం కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమరజీవికి ఘన నివాళులు అర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు రాజశేఖర్, వీరేంద్ర చేతుల మీదుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జనసేన పార్టీ మండల నాయకులు ఎం తాహిర్ వలీ, నాయకులు ఏవి వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుతో పాటు ఇతర భాషలు మాట్లాడే ప్రాంతాలను ఒక్కో రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఆయన బలిదానం తెలుగు రాష్ట్రంతో పాటు కర్ణాటక, గుజరాత్, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాలన్నింటినీ రాష్ట్రాలుగా అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రాలుగా విభజించడం జరిగిందన్నారు. రాష్ట్రాల కోసమే కాదు అంటరానితనానికి కూడా వ్యతిరేకంగా ఆయన హరిజనులు ఆలయ ప్రవేశం లేని సంఘటనను చూసి వారి చాలా ప్రవేశం చేసేందుకు కూడా నెల్లూరు జిల్లాలో పోరాటం చేసిన మహానుభావులని తెలిపారు. అభ్యుదయ భావాలు, సెక్యులర్ భావజం కలిగిన మహానుభావుల అడుగుజాడల్లో జనసేన పార్టీ నడుస్తుందని తెలిపారు. ఇలాంటి మహనీయులకు ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి పరిమితం చేయకుండా వారు చేసిన త్యాగాలను, గొప్ప పనులను స్మరించుకోవాలని గుర్తు చేశారు. మహనీయులైన కాబట్టి అలాంటి వాళ్ళకు మహనీయుల జయంతి వర్ధంతులు జరుపుకొని
నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల అమలుకై చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రామ్లీలా మైదానం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. అదానీ అంబానీ వంటి బహుళజాతి సంస్థలకు ఊడిగం చేయడానికి రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలని కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకురాగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరసన కార్యక్రమం చేపట్టి ఢిల్లీ నడిబొడ్డున 13 నెలల పాటు వేలాది మంది రైతాంగం ఆందోళన చేపట్టిన విషయాన్ని అప్పలనాయుడు గుర్తు చేశారు. రైతుల ఆందోళనను తప్పుదోవ పట్టించడానికి ఖలిస్తాన్ వంటి ఏర్పాటువాద సంస్థలు రైతు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న నిందారోపణలు చేసిన నరేంద్ర మోడీ ఆయన మంత్రివర్గం సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని చూశారని తెలిపారు. ఆనాటి మహాత్మాగాంధీ చూపిన శాంతి బాటలో ప్రపంచం నివిరిపోయే స్థితిలో ఉద్యమం జరిగిన చివరికి తలదించిన నరేంద్ర మోడీ ఆందోళన మధ్యకు పోయి ఉద్యమాన్ని అనచాలని మాటలు అనరాని మాటలు అన్నారని తప్పైపోయిందని క్షమించమని అడిగారన్నారు. ఈ సందర్భంగా రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేసుకుంటారని మరియు వ్యవసాయ సంక్షోభ నివారణకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారు సాక్షాత్ ప్రధానమంత్రి దేశానికి ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పాడు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేసుకున్నాను చెప్పాడు. ఆదానీ అంబానీ వంటి బహుళజాతి సంస్థలు కూడిన చేసే చట్టాలని వెనక్కి తీసుకున్నామని చెప్పాడు. రైతులు ఏవైతే పండించిన పంటలు ఉన్నాయో ఆ పంటలకి మద్దతు ధరలు చట్టబద్ధ తెస్తామని చెప్పాడు. అలాగే ఆ సందర్భంలో కేసులు మోపిన రైతుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తేస్తామని చెప్పాడు. అలాగే ఆ సందర్భంలో వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది కౌలు మరి కరోనా టైంలో బాధితులు ఉన్నారు. అటువంటి సమయాన్ని కూడా లెక్క చేయకుండా రైతాంగం పోరాటం చేస్తుంటే ఒక కేంద్ర మంత్రి కుమారుడు ట్రాక్టర్తో తొక్కించేశాడు. అటువంటి సందర్భంలో చనిపోయిన కుటుంబాలకి పరిహారం ఇస్తామని చెప్పాడు. ఈనాటి కూడా అతి లేదు గతి లేదు కనుకనే దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతూ మన జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ అన్ని జిల్లా కేంద్రాలు కూడా జరిగింది. ఇప్పుడు చలో విజయ ఢిల్లీ కార్యక్రమం రేపు 20వ తేదీన సోమవారం నాడు జరగబోతుంది. దానికి పార్వతీపురం మంజం జిల్లా నుంచి మనం జనాలతో వెళ్తున్నాం. ఈ కార్యక్రమం వెంటనే ప్రభుత్వం ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు నిలబెట్టకపోతే ఎటువంటి ఉద్యమానికి అనేసిన ఈకారం చూడటం జరుగుతుంది. ఆనాటికి మించిన మహోద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మీకు ఇది హెచ్చరిక, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అమలు చేయండి, లేదా రేపు రైతాంగం చేసే ఆందోళనకు బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు బుడితప్పనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన ప్రభుత్వం దానికి నిరసనగా అదోని మండలం కర్నూలు జిల్లా ఆంధ్ర జ్యువెలర్స్ వారి కృష్ణా డైమండ్స్ ఎగ్జిబిషన్ రాజశ్రీ ఫంక్షన్ హాల్లో జరిగింది. శనివారం వైసీపీ యువనేత జే మనోజ్ రెడ్డి చేతుల మీదుగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టడం మనోజ్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్కి ముఖ్య కారణం చాలామందికి మన ఆధ్వర్యంలో ఈ డైమండ్స్ దొరుకుతాయని తెలియదని, అంతేకాక ఎక్కువ ధరలో డైమండ్స్ దొరుకుతాయని మనం కొనలేమనుకునే వారికి తెలియడానికి, అతి తక్కువ ధరలో మన ఆధ్వర్యంలో కూడా డైమండ్స్ దొరుకుతాయని తెలియజెప్పడానికే ఈ కార్యక్రమం జరిగిందన్నారు. అదోని రాజేశ్వరి నందు ఈ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్ గత 3 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరంలో మొదటిసారి ఈ ఎగ్జిబిషన్ 3 రోజులు ఏర్పాటు చేయడం జరిగిందని, డైమండ్ జ్యువెలరీపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలిపారు. డైమండ్ కొనాలి, డైమండ్ తీసుకోవాలంటే ఒక ఉన్నవాళ్ళు తీసుకునేది జనరల్ మనకి వజ్రం ఎందుకు లేదు అనే ఒక అపోహ ఉండేది. కానీ రెగ్యులర్గా డైమండ్ జ్యువెలరీ అనేది కృష్ణా డైమండ్స్ వాళ్ళు వేసి నోస్ట్ వచ్చేసి ఒక చిన్న కొడుక కూడా డైమండ్ జ్యువెలరీ అనేది 3000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫింగర్ రింగ్స్ అనేవి 6000 నుంచి ప్రైసెస్ స్టార్ట్ అయినాయి. ఇంకా దాదాపు 10-12-15 lakh వరకు కూడా ఇవి సెట్స్ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి రేంజ్లో అందచేయాలనేసి 6000 నుంచి రేంజెస్ 6-9-10-20 అన్ని రేంజెస్ ఉన్నాయి. రెగ్యులర్గా ఒక అర్ధకులం గోల్డ్ జ్యువెలరీ మేము పర్చేస్ చేసే వెళ్తే అప్రాక్సిమేట్గా 28-30000 అనే మినిమంగా అవుతుంది. కానీ ఆ తులం కన్నా తక్కువ రేంజ్లో మనకి డైమండ్ జ్యువెలరీ అనేది అవైలబుల్ ఉంది. గిఫ్టింగ్ పర్పస్ కానీ మనం డైలీ యూజ్ చేసే ఇప్పుడు మెయిన్ పాలసీ బ్రాండెడ్ జ్యువెలరీ కాబట్టి దీని మెయిన్ పాలసీ ఏమంటే మీరు ఎప్పుడైనా ఎంఆర్పి బేసిస్ పైన ఉంటుంది, మీరు ఎప్పుడైనా సేల్ చేయాలి కాబట్టి మీ క్యాష్ క్యాష్ బ్యాక్ కావాలంటే 90% క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఒకవేళ సిమిలర్ బ్రాండ్లో మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే కంపెనీ వాళ్ళు వచ్చేసి 95% వస్తున్నారు.
కాబట్టి దీంట్లో మనకు లాస్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. దీంట్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్ గురించి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పాను. అది ఒకటి ఉంది. మెయిన్గా వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బిలో 5 సెంట్స్ ఏదైతే డైమండ్ మీరు యూటిలైజ్ డైలీ యూజ్లో ఉన్నప్పుడు ఊరి పడిపోయింది, ఒకవేళ మీ చేతికి దొరకలేదని దొరకలు లేకుంటే కూడా కంపెనీ వాళ్ళు వచ్చేసి ఫ్రీగా అది పెట్టించేస్తారు. లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఇది ఈ కంపెనీ స్పెషాలిటీ. ఇంకా నెక్స్ట్ అండి, ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ పరంగా ప్రతి 20,000 అమౌంట్ పర్చేజ్ పైన ఫ్రీ గ్యారంటీడ్ ఫ్రీ గిఫ్ట్ అనేది చెప్తా ఉన్నాము అందరికీ. ఇంకా అది బిలో 20,000 తీసుకున్నారు. అదోని మండలం కర్నూలు జిల్లాలో కష్టాల్లో మరోసారి చంద్రబాబును నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మూడు రాజధానులు ఉన్న ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించారు పట్టభద్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు. నిరుద్యోగులు చీకొట్టారు. టీడీపీకి బహుమానంగా 3 MLCలు ఇచ్చారు పట్టభద్రులు, అదోని తెలుగుదేశం పార్టీ నాయకులు మన్వి దేవేంద్రప్ప, టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ రామస్వామి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి తీర్పు ఇచ్చిన వారందరికీ పాదాభివందనం చేశారు. అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు మన్వి దేవేంద్రప్ప, ఎల్ఎస్వి చైర్మన్ బసవాపురం రామస్వామి, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వడ్డెమన్ గోపాల సోమశేఖర రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, ఎండి హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబ్బులు లొంగకుండా ఈ రాష్ట్ర కాపాడాలని బాధ్యత మాపించింది. ఈరోజు ఎంత వరకైనా జగన్మోహన్ తగ్గిస్తాడు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని ప్రజలు బ్రహ్మరత కట్టారు. 3 MLCల మీరు చూశారు అధికార పార్టీ కోరిన సంవత్సరం అధికారం ఉంటే కూడా ఇక్కడ కొంతమంది మేధావులు ఇక్కడ వేస్తే ఏమొస్తుందప్పా, ఇక్కడ వేస్తేనే వస్తుందని అనవచ్చు కదా. ఈ రాష్ట్రం ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఉంటే ఇప్పుడు ఇప్పటికే సగం రాష్ట్రం కాలిపోయింది. ఇంకా ఇప్పుడు మా వైజాగ్లో మీకు పరిపాలన రాజధాని చేస్తామంటూ కూడా అక్కడ బ్రహ్మాండమైన నిజాన్ని ప్రజలు మాకు తీర్పించాలి. ఈరోజు మీరు ఆలోచించండి, ప్రజలు అలా ఈ రాష్ట్రానికి విద్యావంతులు ప్రజలు ఎట్లా రిజల్ట్ ఇచ్చారో రాబోయే రోజుల్లో కూడా 2024 రాని ఎలక్షన్, 23 లాస్ట్ రాని దెనికన్నారు. 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు. ఈరోజు 175 చంద్రబాబు వచ్చిన ఆచరణ లేదని. అదోని మండలం కర్నూలు జిల్లాలో కష్టాల్లో మరోసారి చంద్రబాబు నమ్మారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మూడు రాజధానులను ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించారు పట్టభద్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు. నిరుద్యోగులు చీకొట్టారు. టీడీపీకి బహుమానంగా 3 MLCలు ఇచ్చారు పట్టభద్రులు, అదోని తెలుగుదేశం పార్టీ నాయకులు మన్వి దేవేంద్రప్ప, టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ రామస్వామి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి తీర్పు ఇచ్చిన వారందరికీ పాదాభివందనం చేశారు. అదోని టీడీపీ మాజీ ఇన్ఛార్జి గుడిసె కృష్ణమ్మ, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు మన్వి దేవేంద్రప్ప, ఎమ్మెల్సీ మాజీ చైర్మన్ బసవాపురం రామస్వామి, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, వడ్డిమన్ గోపాల సోమశేఖర రెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లికార్జున, ఎండి హుస్సేన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చంద్రబాబు సీఎం అవడం ఖాయమన్నారు. ఇందుకు ఈ ఫలితమే నిదర్శనమని చెప్పుకొచ్చారు. కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీని చీకొట్టారు. అడదారుల విజయం సాధించాలన్న వైసీపీకి మంచి బుద్ధి చెప్పారు. 151 సీట్లు ఇస్తే రాక్షస పాలన సాగిస్తున్న జగన్ ఇంటికి వెళ్ళడం ఖాయమన్నారు. దేవుడు రాసిన స్క్రిప్టే కాబట్టి 14 నెలల ముందుగానే నీ ఓటమికి బాటలు వేశాడన్నారు. కుప్పంలో చెత్త కుప్పను కూడా కొట్టలేవన్నారు. ముందు నీ పులివెందల్లో ప్రజలు నీ పాలన వ్యతిరేకించారని, బాబాయిని కూడా చంపించి రాజకీయ డ్రామా ఆడావు. ఈ సెమీఫైనల్లో ఓడిపోయిన జగన్ ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోవాలి. కృష్ణా జిల్లాలో టీడీపీ భిక్షతో పెరిగిన కొడాలి నాని, వంశీ, అవినాష్ మోటాముల్లే సర్దుకుంటున్నారు. ఈ ఫలితాలతోనైనా బుద్ధి తెచ్చుకోవాలి. జూన్ నుంచి విశాఖ పాలన అన్న జగన్కు అక్కడి ప్రజలు చీకొట్టారు, వ్యతిరేకించారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ నాయకులను అసహించుకుంటున్నారు. సీఎం జగన్ విజయసాయి రెడ్డిలు 1,000 కోట్ల భూములు దోచుకుంటున్నారు. వైజాగ్లో గ్లోబల్ సమ్మిట్ కాదు, జే సమ్మిట్ బినామీల ద్వారా మళ్లీ భూములు దోపిడీకి సిద్ధమయ్యారన్నారు. ఇసుక మైనింగ్ మద్యం మాఫియాతో సీఎం జగన్ స్వయంగా దోచుకుంటుంటే ఇక ఎవరికి చెప్పాలి? వైఎస్ఆర్లో సూట్ కేస్ కంపెనీల పేరుతో దోచారు, ఇప్పుడు లేని కంపెనీల పేరుతో దోచేస్తున్నారు అని టీడీపీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కసాపురం శివయ్య స్వామి, సల్గొండ శ్రీనివాసులు, పరశురాములు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని ప్రజలు బ్రహ్మత కట్టారు. మూడు ఎమ్మెల్సీ మీరు చూసారు అధికార పార్టీ కోరిన సంస్థలకు అధికారం ఉంటే కూడా ఇక్కడ కొంతమంది మేధావులు ఇక్కడ వేస్తే ఏమొస్తుందప్ప ఇక్కడ వేస్తేనే వస్తుందని అనవచ్చు కదా. ఈ రాష్ట్రం ఉండకూడదు, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఉంటే ఇప్పుడు ఇప్పటికే సగం రాష్ట్రం కాలిపోయింది. ఇంకా ఇప్పుడు మా వైజాగ్లో మీకు పరిపాలన రాజధాని చేస్తామంటూ కూడా అక్కడ బ్రహ్మాండమైన రిజల్ట్ ప్రజలు మాకు తీర్పిచ్చారు. ఈరోజు మీరు ఆలోచించండి ప్రజలారా, ఈ రాష్ట్రానికి విద్యావంతుల ప్రజలు ఎట్లా రిజల్ట్ ఇచ్చారో రాబోయే రోజుల్లో కూడా 2024 రాని ఎలక్షన్ 23 లాస్ట్ రాని వెతికినారు. 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ. ఈరోజు 175 చంద్రబాబు వచ్చిన ఆచారం లేదని ఈ సభాపతితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలను మీరు విచారిస్తే ఈ రాష్ట్రం ఎప్పుడు పోతున్నానప్ప, ఈ రాష్ట్రం నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము. ఈరోజు ఇసుక 6,000 పేద కార్మికులు ఎంత నష్టపోయారో నాకు తెలుసు, పల్లెటూళ్ళు ఉన్నాం కదా నాకు తెలుసు. ఈరోజు ఒక ఇల్లు కట్టలేదు వీళ్ళు, ఒక ఇల్లు కట్టాలన్నా వాలంటీర్తో 5,000 6,000 ఇవ్వాలి వాళ్ళకి. ఎక్కడ ప్రతి వాలంటీర్ పెట్టి నష్టపోతాం. ఎందుకంటే వాలంటీర్ వచ్చి 50,000 ఒకసారి ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇంకా అన్న అవినీతి ఇంకా బయట రావడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే 13వ తారీఖు విషయంలో ఎమ్మెల్సీ పట్టభద్రెడ్డి అదే మా బసాపురం వర్ణాటక బసాపులోనే 250 ఇళ్ళు శాంతన అయినాయి. దానికి చుత్త 2 అడుగుల పిల్లర్ వేసేది, 1 అడుగు చుత్త బెడ్ వేసేది తీసుకుంటాను. దానికి నీళ్ళు లేవు, ఏమి లేవు, అధ్వానంగా కడుతున్నాను. ఇప్పుడు ఉద్యోగాలు రావట్లేదు. మహిళలైతే శాంతి భద్రతల్లో మహిళలపై అసలు ఈరోజు మహిళలపై అత్యాచారాలు జరిగినవి ఈ 4 సంవత్సరాలు ఇంకెప్పుడు జరగలేదు. అదేవిధంగా కూలీనాలు చేసుకున్న వాళ్ళకి మంచి లేవు, సదుపాయాలు లేవు. ఈరోజు ఇక ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే. తినకుండా కూడా పనిచేసారు, అది నా మనసులో ఉన్నది. ఈరోజు